హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఈ 2022 జూన్లో ధని యాప్ నుండి న్యూ అప్డేట్ వచ్చింది. ఇప్పుడు మీరు ఇక్కడ నుండి ఇన్స్టెంట్గా పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. 0% ఇంట్రెస్ట్కి 50,000 రూపీస్ లోన్ అయితే ఇస్తున్నారు. 0% ఛార్జెస్. ఇంతకుముందు ఛార్జెస్ కలెక్ట్ చేసేవాళ్ళు ఈ అప్డేట్లో, అంటే 1 జూన్ నుండి ఎటువంటి ఛార్జెస్ కూడా అయితే తీసుకోవట్లేదండి. నేను మీకు లైవ్లో ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను. మీ దగ్గర ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ ఉందా, అయితే 50,000 రూపాయల లోన్ మీరు ఇప్పుడే తీసుకోవచ్చు. ఇక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాము. టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీటిని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. మీకోసం బాగా వెతికి మరీ ఈ వీడియో చేస్తాను. ఫ్రెండ్స్, ధని యాప్తో మనం ఇంట్లో ఉండే 50,000 రూపీస్ లోన్ తీసుకోవచ్చు. 0% ఇంట్రెస్ట్కే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను, దాని మీద క్లిక్ చేసే డైరెక్ట్గా ప్లేస్టోర్లోకి వెళ్ళిపోతాం. అక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ధని యాప్కు సంబంధించిన ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇంతకుముందు ఏంటంటే వీళ్ళు మనకి 50,000 రూపీస్ లోన్ అయితే ఇచ్చేవాళ్ళు 0% ఇంట్రెస్ట్కే. కానీ దాని తర్వాత ఏంటంటే మనకి ఛార్జెస్ అయితే కలెక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు 0 ఛార్జెస్ అండి, ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఉండవు. ఈ విధంగా ఈ ధని 50,000 రూపీస్ లోన్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాము. ఇదైతే ఒక లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అని చెప్పి అయితే వీళ్ళైతే అంటున్నారు. ఇక్కడ మనం ఏంటంటే స్టార్టింగ్ మీకు ఎలా అయితే రాదు, మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ మీరైతే ఇవ్వాలి. దాని తర్వాత ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, అకౌంట్ అనేది క్రియేట్ అయితే అయిపోతుంది. ఈ విధంగా నేనైతే లాగిన్ అయితే అయిపోయాను. ఇక్కడ సర్వీసెస్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడనే మీరు మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇలా చాలా ఆప్షన్స్ వీళ్ళైతే ఇస్తున్నారు, రెఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్గా షాపింగ్ ఆన్ ధని ఈజ్ నౌ మోర్ రివార్డింగ్. ఇక్కడ ఏంటంటే ధనిలో మనకైతే ఒక అమౌంట్ అయితే ఇస్తారు కదా, అంటే ఆ అమౌంట్తో కానీ మీరు కానీ ఇక్కడ షాపింగ్ ఆన్ చేసినా మీరు చేసే ప్రతి ఆర్డర్ పైన 2% క్యాష్ బ్యాక్ కూడా మీరు పొందొచ్చు. అండ్ ఫ్రీగా హోమ్ డెలివరీ ఆప్షన్ కూడా వీళ్ళైతే ఇస్తున్నారు. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హోమ్ క్రేట్ కార్డ్ క్రేట్ ధని వన్ ఫ్రీడమ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఈ మధ్యలో ఆప్షన్ దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ దీని మీద క్లిక్ చేసే చూడవచ్చు 0% ఇంట్రెస్ట్కి 50,000 రూపీస్ లోన్ అయితే ఇస్తున్నారు. అండ్ దీన్ని ఒక 3 EMIs లోపల మనము కట్టేటట్టు మనం అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఈ షాపింగ్ ఈ కార్డ్ ద్వారా మనం ఏదైనా షాపింగ్ అనేది యూజ్ కానీ చేసామనుకోండి, 2% క్యాష్ బ్యాక్ మనం అయితే పొందొచ్చు. ప్రస్తుతానికి మీరు షాప్ చేసుకోవచ్చు, దాని తర్వాత పే చేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఇక్కడ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కంటిన్యూ మీద అని చెప్పి కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ దీని మీద క్లిక్ చేసామనుకోండి మన లొకేషన్ ఇక్కడ తీసుకుంటుంది, ఆల్రెడీ ప్యాన్ నెంబర్ అయితే ఇచ్చేసాను. నెక్స్ట్ మన అడ్రస్ అయితే ఇవ్వాలి, ఇవి ఇచ్చి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత మనకి ఇక్కడ కార్డ్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చిన కార్డ్ ఇక్కడ మనకు ఉంది కదండి, ఇక్కడైతే ఈ విధంగా కార్డ్ అయితే వస్తుంది. ఇక్కడ యాక్టివేట్ ఫిజికల్ కార్డ్ మీద క్లిక్ చేసి మన అడ్రస్ ఇచ్చామనుకోండి, మనం ఎక్కడైతే ఉంటున్నాం అడ్రస్, ఆ అడ్రస్ మనకి ఫిజికల్గా కార్డు కూడా అయితే వస్తుంది. దీన్ని మీరు బయట కూడా యూసేజ్ చేసుకోవచ్చు. మీకు అర్థమైంది కదా, ఈ 3 ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోవాలి. దాని తర్వాత కార్డ్ని ఇక్కడ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మీ కార్డ్ని ఎవరైనా యూస్ చేస్తున్నారా అని మీకు అనిపిస్తే మీరు ఆఫ్ ఆన్ అంటే నేను అయితే ఆఫ్ చేశాను, మీరు ఇలా ఆఫ్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే ఆన్ అయితే చేసుకోవచ్చు. కార్డ్ హ్యాస్ బీన్ టర్న్ ఆన్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి అయితే వచ్చింది. ఆఫ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా ఇక్కడ మనం అయితే చెక్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనం ఒక ట్రాన్సాక్షన్ లిమిట్ కానీ కార్డ్ కానీ పోతే ఇక్కడ ఇలా ఇక్కడ మనం అయితే అన్ని చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా కార్డ్ అయితే వస్తుంది. ఇలా వచ్చిన మనీ ఏదైతే ఉందో ఇక్కడ మీరు ఆన్లైన్లో షాపింగ్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఫార్మసీ, గ్రాసరీస్ కానీ, బ్యూటీ కానీ, హోమ్ డెకార్ కానీ, జ్యువెలరీ, కుర్తాస్ కానీ, ఏమన్నా శారీస్ ప్రతిదీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్ ఇక్కడైతే లిస్ట్ అయితే చేశారు. సో ఈ విధంగా మనకైతే ఉంటుంది. ఇప్పుడైతే నేను బ్యాక్ అయితే వెళ్తున్నాను సర్వీసెస్లోకి వెళ్ళి. అండ్ మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ట్రాన్స్ఫర్ మనీ మీద క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ మీద క్లిక్ చేయాలి. నా అకౌంట్లో 394 రూపీస్ అయితే ఉందండి. ఈ విధంగా 350 రూపీస్ అయితే ఇచ్చి కండి మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడవచ్చు ఒక 10 రూపీస్ ట్రాన్సాక్షన్ ఛార్జ్ అయితే పడుతుంది. సో ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే నేను 380 రూపీస్ అయితే ఇచ్చి కండి మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ 390 అయితే పడుతుంది. ఓకే, ట్రాన్స్ఫర్ మీద అయితే నేను క్లిక్ చేసి ప్రాసెస్ మీద కంప్లీట్ చేస్తాను. డన్ మీద క్లిక్ చేస్తానండి. ఇక్కడ 4 రూపీస్ అయితే అయిపోయింది. ఒక 4 to 5 అవర్స్ లోపల అమౌంట్ అనేది మన అకౌంట్లోకి అయితే వస్తుంది. సండే కానీ విధులా పెట్టామనుకోండి, ఇంకా రేపు అయితే వస్తుంది. సో ఈ విధంగా మీరు దాన్ని యాప్ ద్వారా ఇన్స్టెంట్గా లోన్ తీసుకోవచ్చు. అండ్ వచ్చిన అమౌంట్ అనేది చాలా వాటికి మీరు అయితే యూస్ చేసుకోవచ్చు. చాలామందికి ఇదే తెలియదు, బిల్ పేమెంట్స్ కూడా మీరు చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఛార్జ్ కూడా తీసుకోవట్లేదు. ఇప్పుడే వీళ్ళని మీరు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ కూడా షేర్ చేయండి. వాళ్ళు దాన్ని యాప్ లోన్కి అయితే అప్లై చేసుకుంటారు. అండ్ ఈవెన్నీ ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.